వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? 7:30 అవుతుంది. ఇప్పటి నుంచి వ్లాగ్ లా చేద్దాం అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎప్పటి వరకు చేస్తాను. ఇవాళ సండే మార్నింగ్ నుంచి ఏం చేయలేదు. మధ్యాహ్నం ఫిష్ కుక్ చేసుకున్నాము. ఫిష్ కుక్ చేశాను. సో మార్నింగ్ నుంచి ఏం చేయలేదు, అందుకే బ్లాగ్ కూడా చేయలేదు. మధ్యాహ్నం ఫిష్ ని తెచ్చి కుక్ చేశాను. సో అయిపోయింది ఫిష్ ఆల్రెడీ, నేను బ్లాగ్ చేశాను కదా అని అది కూడా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. RX 100 అనేదో మూవీ వచ్చిందంట కదా. ఈ మధ్య నేను మూవీస్ అస్సలు చూడట్లేదు. యాక్చువల్గా నాకు మూవీస్ హాల్లో చూడడం అంటే ఇష్టం. టీవీ షోస్ ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మూవీస్ అయితే ఇంట్రెస్టే హాల్కి వెళ్ళి చూడడం. కానీ ఈ మధ్య వెళ్ళట్లేదు, అవ్వట్లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాను. మొన్న పంతం మూవీకి వెళ్ళాము. అనుకోకుండా ఏ మూవీకి వెళ్ళాలో తెలియక దానికి వెళ్ళాము. అది అసలు బాగాలేదు అంటే నాకు నచ్చలేదు. సో ఇప్పుడు RX 100 అని ఏదో బాగుందంట. మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట. సో దానికి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఇది ఎలా ఉంటుందో. అసలు నాకేం తెలీదు మూవీ గురించి. ఇప్పుడు జస్ట్ ఇంకా రెడీ కూడా అవ్వలేదు. రెడీ అవుతాను. రైస్ పెట్టాను. సెకండ్ షోకి వెళ్తున్నాము. 9:10 షో అనుకుంటా. సో కొంచెం అన్నం తినేసి బయలుదేరుతాము. రెడీ అయ్యి కలుస్తాను. మీకు చెప్తాను మూవీ ఎలా ఉందో. ఇంకా రేపు కూడా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఓకేనా? రెడీ అయిపోయాము. నేను ఆరుష్ అందరం రెడీ అయిపోయాం. పాలు వెయిట్ చేస్తున్నాను ఆరుష్ కోసం. మామూలుగా మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను వెళ్తుంది ఆల్మోస్ట్ సెకండ్ షో, సో బాబు ఉంటాడా అని చెప్పి డౌట్ రావచ్చు. మాకే ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఆరుష్ ని 6 మంత్స్ స్టార్ట్ వచ్చిన తర్వాత నుంచి మూవీస్ కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మూవీ ఆఫ్టర్ సరిగ్గా గుర్తులేదు, కానీ నాకు బాగా గుర్తు బాహుబలి భూమికి వెళ్ళినప్పుడు ఆరుష్ చాలా చిన్నోడు. అది ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు గుర్తులేదు. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఆ థాట్ రాలేదు, బాబుకి చాలా సౌండ్స్ వస్తాయి కదా, యుద్ధాలన్నీ జరుగుతాయి కదా దానిలో, సో చాలా సౌండ్స్ వస్తాయి, బాబు ఉంటాడా ఉండడా అన్న డౌట్ నాకు రాలేదు. వెళ్ళాక చాలా భయం వేసింది ఆ సౌండ్స్ కి, బేబీ ఏడుస్తుందేమో, ఏం చేయాలి, ఒకవేళ ఏడిస్తే వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంక మూవీ స్టార్ట్ అయినా కూర్చున్నాను. కానీ ఆలోచన ఎంత మంచోడంటే అసలు ఏ ప్రాబ్లం చేయలేదు. నేను తనకి బ్లాంకెట్ పట్టుకెళ్తాను కదా, చిన్నగా ఉన్నాడు కాబట్టి బ్లాంకెట్ పట్టుకెళ్ళాను. దాన్ని ఇట్లా ఐస్ కి ఇట్లా చుట్టూ కవర్ చేశాను. ఐస్ కి కవర్ చేశాను సో దట్ తను ఏమి తనకి సౌండ్స్ అనేవి ఎక్కువ వెళ్ళకుండా కవర్ చేశాను. ఆ తర్వాత నుంచి మూవీస్ కి వెళ్ళినప్పుడు ఏం చేసేదాన్ని అంటే చెవులోని కాటన్ ఏమైనా పెట్టేదాన్ని, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సౌండ్స్ వెళ్ళినా కూడా మంచిది కాదు కదా అని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్కువ చిన్నపిల్లలు ఉంటే జనరల్గా నేను విన్నాను మా కజిన్స్ దగ్గర వీళ్ళ దగ్గర, వాళ్ళ పిల్లలు ఇంకా 3 ఇయర్స్ వచ్చినా కూడా మూవీస్కి వెళ్తే కూర్చోరంట, ఏడుస్తారంట, మూవీ చూడనివ్వరంట అని చెప్పి చెప్పారు. సో అలా వాళ్ళకి మీరు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళని మూవీస్ తీసుకెళ్తే వాళ్ళకి ఏమవుతుందంటే అదేదో కొత్త అంత సౌండ్స్ అదంతా విని వాళ్ళు భయపడతారు. అలా కాకుండా ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని నా ఒపీనియన్. సో అందుకనే నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. మాకు ప్రాబ్లం ఏం లేదు. ఆర్ష్ మూవీకి వెళ్ళగానే కొంచెం సేపు ఆడుకుంటాడు, తర్వాత పడుకుని పోతాడు, మళ్ళీ ఇంటర్వెల్ లో లెగుస్తాడు, మళ్ళీ పడుకుని పోతాడు, మళ్ళీ కరెక్ట్ గా మూవీ అయిపోయింది అనగానే లెగిసిపోతాడు. ఆ సౌండ్ కి తనకి తెలియచేస్తుంది అనుకుంటా మూవీ అయిపోయింది అనేసి. సో ఏ ప్రాబ్లం లేదు. కొంచెం వింటర్ స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకే నేను కొంచెం ఇలాంటి స్వెటర్ టైప్ ది టీషర్ట్ వేసుకున్నాను. ఆరుష్ కూడా హుడీ వేసుకున్నాను సో దట్ మొన్న మూవీకి వెళ్ళినప్పుడు చాలా చలేసింది అందుకని చెప్పి ఆరుష్కి కూడా హుడీ స్వెటర్ వేశాను.
ఇంకొకటి ఇలా మనం థియేటర్స్ కి వెళ్ళినప్పుడు పిల్లలకి పాలు పట్టుకెళ్ళండి, మళ్ళా ఇంకేమైనా వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఏమైనా పట్టుకెళ్ళండి. అప్పుడు వాళ్ళు అవి చూసి ఒకవేళ ఏడ్చినా బై ఛాన్స్ ఏడ్చినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మాకు అర్జున్ రెడ్డి మూవీకి వెళ్ళినప్పుడు అలానే ఆయుష్ మిడిల్ ఆఫ్ ద మూవీ అనుకుంటా చాలా ఏడ్చాడు, కొంచెంసేపు ఎందుకు ఏడ్చాడు, ఏడ్చినప్పుడు నేను ఈ ఫుడ్ పట్టుకెళ్ళిన ఫుడ్ ఉంది కదా అది తనకి ఇస్తే ఆపేశాడు. సో అలా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చూస్తే వాళ్ళు ఏడు పాపచ్చు కదా, అందుకని ఇప్పుడు నేను మిల్క్ బాయిల్ చేస్తాను, వేడి చేశాను. ఇప్పుడు ఆరుష్కి మిల్క్ క్యారీ చేస్తాను. ఇంకా ఈ మధ్య ఆరుష్ ఎక్కువగా రస్కులు బాగా ఇష్టంగా తింటున్నాడు, సో రస్కులు కూడా క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. నేను మిల్క్ కి ఆరుష్ కి టంబ్లర్ క్యారీ చేస్తాను. ఎప్పుడు ఈ టంబ్లర్ కూడా తీసుకెళ్తాను, చిన్నప్పటి నుంచి కూడా ఫీడింగ్ బాటిల్ అంత మంచిది కాదంటారు కదా, అందుకని గ్లాస్ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు, తాగేస్తాడు. ఇంకా రస్కులు పట్టుకెళ్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడే ఫుడ్ తిన్నాడు కదా, తిన్నాడు ఇంకేమి, పాలు తాగితే తాగొచ్చు. సో ఎనీవేస్ సేఫ్టీ పర్పస్ ఉంటాయి కదా అని చెప్పి ఇప్పుడు కొంచెం ఇదంతా క్లీన్ చేసేసి ఇంక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదంతా క్లీన్ చేయాలంటే కష్టం కదా, ఇంటికి వచ్చి జస్ట్ పడుకుని పోవడం అంతే. మార్నింగ్, ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం 6:45 అవుతుంది. నైట్ మూవీకి వెళ్ళి వచ్చేటప్పటికి 12:30, ఇంకా పడుకునేటప్పటికి 1 hour అయిపోయింది. ఇప్పుడే లేచాను. మూవీ బాగానే ఉంది, అది అంటే యూత్ఫుల్ మూవీ అనమాట. సో మూవీ పర్వాలేదు, బాగానే ఉంది. ప్రింట్ స్టోరీ, రియల్ స్టోరీ అంట. ఇప్పుడు కొంచెం ఇంకా ఆరుష్ ఇంకా మా హస్బెండ్ ఇద్దరు పడుకున్నారు. ఇప్పుడు నేను కొంచెం మార్కెట్కి వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ అవి ఆరుష్కి పెట్టడానికి లేవు, సో అవన్నీ తీసుకొద్దాం అనుకుంటున్నాను వాళ్ళు లేచేలోపు. సో ఫాస్ట్గా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరుతాను. ఓకే, వాళ్ళు నుంచి నేను వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే రోజు నాకు బాబుతోనే వెళ్దాం అవ్వదు కాబట్టి ఒక 3 days అలాగా వాకింగ్ చేసి ఆ తర్వాత ఇంట్లోనే సైక్లింగ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా లెగలేకపోయాను మార్నింగ్. సో రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయాలి. కొన్ని ఒక 3 days వాకింగ్ చేసి కొంటే బాడీని వార్మ్ అప్ చేయడానికి అన్నట్టు ఆ తర్వాత సైక్లింగ్ ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇప్పుడైతే బయలుదేరుతున్నాను మార్కెట్కి, వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకొని వచ్చేయాలి. వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ కూడా ప్రిపేర్ చేయాలి కదా అందుకని. ఇక్కడే మా ఇంటి దగ్గరే రైతు బజార్ ఇది, అక్కడికి వెళ్తున్నాను. సో సరే వచ్చేసాను మార్కెట్కి. మార్కెట్కి వచ్చిన తర్వాత ఒకసారి ఫుల్ మార్కెట్ అంతా ఒకసారి తిరుగుతాను, అంటే నాకు కావాల్సినవి ఎక్కడున్నాయి ఎక్కడ బాగున్నాయో చెక్ చేసుకోవడానికి అంతే. సో ఇది మా ఇంటి దగ్గరే మార్కెట్, ఇది ఒక రైతు బజార్. సో రష్ గానే ఉంటుంది ఆబ్వియస్గా. నాకు ఇలా ఒకదానికి రావడానికి ఏం ప్రాబ్లం లేదు, కొంతమందికి నచ్చదు కదా. సో నాకు అలాంటి ఇష్యూస్ ఏం లేదు. షాపింగ్కి అయినా కూడా ఒకదాన్ని వెళ్ళాల్సి వస్తే వెళ్ళిపోతాను, ఎందుకంటే హస్బెండ్స్తో వెళ్తే మనకి ఎక్కువ టైం ఇవ్వరు కదా వాళ్ళు, అందుకని. సో వాళ్ళతో వెళ్తే ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవాలి, మనం వెళ్తే చక్కగా బోల్ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. సో ఇంటికి వచ్చేసాను. ఇవాళ టిఫిన్లోకి శాండ్విచ్ చేస్తున్నాను, ఆలూ పెట్టి శాండ్విచ్. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ మనకి స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా ఇవ్వడానికి బాగుంటుంది మెయిన్గా. సో 3 aloos బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ. ఒక 3 aloos బంగాళదుంపలు తీసుకున్నాను.
అందులో చిన్నగా కట్ చేసుకున్న మిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాట్ మసాలా పౌడర్. ఇది ఆచి నుంచి తీసుకున్నాను. క్యాచ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కారం వేసుకుంటున్నాను కొంచెం. సో పెప్పర్ పౌడర్ ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడే యాడ్ చేసుకోండి మీరు మాత్రం. చిల్లీ కూడా ఒకటి సరిపోలేదు అని చెప్పి ఇంకొకటి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ పైన పెట్టుకొని టోస్ట్ చేసుకోవడమే అంతే. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది ఇది. మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సో పెప్పర్ పౌడర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది మీరు కావాలనుకుంటే పిల్లలకి పెట్టేటప్పుడు బ్రెడ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక చీజ్ లేయర్ని పెట్టి ఇంకో బ్రెడ్ పెట్టి టోస్ట్ చేసి ఇవ్వచ్చు. అలా ఏమైనా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను మాత్రం జస్ట్ ఇవాళ ఈ ఆలూ పేస్ట్ని అప్లై చేసుకుంటున్నాను. దీనిపైన అడిషనల్ టేస్ట్కి ఆరిగానో కొంచెం స్ప్రింకిల్ చేశాను, అది ఆప్షనల్ అంతే. చాలా సింపుల్, ఏమీ అక్కర్లేదు. జస్ట్ చాట్ మసాలా, కారం, పెప్పర్ పౌడర్. సో అలా మీకు ఎన్ని శాండ్విచ్ కావాలో అన్ని రెడీ చేసుకొని దీనిపైన మీ ఇష్టం ఆయిల్ కానీ బటర్ కానీ ఘీ కానీ ఏదైనా మీ ఇష్టం. నేనైతే ఆయిల్ అప్లై చేశాను. సో అలా టూ సైడ్స్ అప్లై చేసుకొని, ఇది గ్రిల్ ప్యాన్ అనమాట, నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇది జస్ట్ 99 రూపీస్, బాగుంది. అంటే 99 రూపీస్కి పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది. సో అలా ఇలా గ్రిల్లా చక్కగా వస్తుంది కదా, అందుకని. ఇది మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనేదో పెట్టుకున్నాను నార్మల్గా. ఆల్రెడీ ఈ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి కదా, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ చీజ్ ఏమైనా పెట్టుకుంటే మూత పెట్టుకోండి. సో అలా నేను అన్ని బ్రెడ్స్ని టోస్ట్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్, ఇంకా స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మనం ఆల్రెడీ ఈ పొటాటోస్ బాయిల్ చేసుకొని ఉంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో బాదం ఇంకా ఈ బ్రెడ్ శాండ్విచ్తో నా టిఫిన్ ఇవాళ అంతే. నెక్స్ట్ నేను స్నానం అయిపోయింది, నాది 11 అవుతుంది ఇప్పుడు టైం. సరే జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. వాటర్ మిలన్ తీసుకున్నాను, మంచి 2 జ్యూసెస్ చూపిస్తున్నాను ఇవాళ. వాటర్ మిలన్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇది నార్మల్గా సింపుల్గా ఇలా తాగేయచ్చు. ఇంకా దీన్ని మంచి టేస్ట్ ఇవ్వాలంటే ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేయండి. ఇదేంటంటే బ్లాక్ సాల్ట్ అనమాట, మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది బ్లాక్ సాల్ట్ అంటే ఇస్తారు. అది కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. మనం ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత ఇలాంటి జ్యూసెస్ తాగితే మంచి దాహం తీరుస్తుంది, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కర్బూజా జ్యూస్. దానికి కర్బూజా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇంకా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను షుగర్ న్యాచురల్ స్వీట్నెస్ ఇష్టపడతాను, కొంచెం ఏదో టేస్ట్కి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు దీంట్లో ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకొని ఇలా జ్యూస్ సర్వ్ చేసుకోండి, అంతే సింపుల్. ఇదే ఇవాళ్ళ బ్లాగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, బై బై.